తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో తిరుమల కొండ నిండా భక్తులే దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. వైకుంఠం 2 లోని 33 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం 1 లోని 16 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. ఒక్కో కంపార్ట్మెంట్ లో 500 మంది భక్తులు ఉన్నారు. గంటకు 4000 మంది భక్తులు స్వామివారి దర్శించుకుంటున్నారు. మరోవైపు పెరుగుతున్న క్యూ లైన్ తో దాదాపుగా 4 కిలోమీటర్ల మేర వరకు భక్తులు చేరారు. 7 నారాయణగిరి షెడ్లలోనూ భక్తులు నిండిపోయారు. ఏటీసీ సర్కిల్ నుంచి ఎస్వంసి మీదుగా లేపాక్షి రాజ్ బగీచా ఫైర్ స్టేషన్ వరాహస్వామి గెస్ట్ హౌస్ సేవా సదన్ నుంచి స్వామి దర్శనం కోసం క్యూ లైన్ లోకి భక్తులను అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. గోగర్భం డ్యాం వరకు భక్తులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. రద్దీ మూలంగా వసతి సౌకర్యం దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భక్తులు. భక్తుల రద్దీతో టీటీడీ ఈ నెల 21వ తేదీ వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అనూహ్యంగా భక్తులు పోటెత్తడంతో శ్రీవారి సేవా సదన్ వరకు రద్దీ నెలకొంది. భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవులు కావడంతో తిరుమల కొండ నిండా భక్తులే దర్శనమిస్తున్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి 48 గంటల సమయం పడుతోంది. వైకుంఠం 2 లోని 33 కంపార్ట్మెంట్లన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం 1 లోని 16 కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. ఒక్కో కంపార్ట్మెంట్ లో 500 మంది భక్తులు ఉన్నారు. గంటకు సుమారు 4000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. గిది అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ఉమాశంకర్ అడిగి. ఉమాశంకర్, వరుస సెలవులు నేపథ్యంలో దానికి తోడు శ్రావణ మాసం కావడంతో ఇదైతే తిరుమలకి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి చేరుతున్నారని చెప్పుకోవచ్చు. దాంతో పాటు కూడా తిరుమలలో పెళ్లి ముహూర్తాలు ఎక్కువ ఉండడంతో పెళ్లికొచ్చేటువంటి భక్తులు సైతం పూర్తిగా కూడా పెరిగిపోయి ఇదైతే క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి దాదాపు 32 కాంప్లెక్స్ లో పూర్తిగా కూడా భక్తులు నిండిపోయి అక్కడి నుంచి కూడా 6 కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో వేచి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న రాత్రి ఊహించిన విధంగా ఒక్కసారిగా భక్తులంతా కూడా తిరుమలకి చేరుకోవడంతో టీటీడీ అధికారులు కొంత కష్టతరంగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్యూ లైన్లు ఏర్పాటు చేసింది దాదాపు ఫైర్ స్టేషన్ వరకు ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడి నుంచి కూడా రాంబకిచ్చ దాంతో పాటు కూడా ఇప్పుడు గోగర్భం డ్యాం అంటే తిరుమలకి అవుట్స్కర్ట్స్ లో ఉన్నటువంటి డ్యాం వరకు కూడా ప్రస్తుతం ఏదైతే క్యూ లైన్లు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే స్వామివారిని దాదాపు 83,000 పైగా దర్శించుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఒక రద్దీ దృష్ట్యా టీటీడీ అధికారులు ప్రత్యేక చర్యలు అయితే ప్రారంభించారు. ఇప్పటికే తిరుమలకు వచ్చేటువంటి వీఐపీలకు సంబంధించి అంటే ఎవరైతే ప్రోటోకాల్ పరంగా ఎవరైతే సిఫారసు లేఖలు ఇస్తారో ఆ లేఖలన్నీ కూడా పూర్తిగా రద్దు చేశారు. ఎవరైతే వీఐపీ ఉంటారో వాళ్ళకి నేరుగా వస్తే తప్ప వాళ్ళ కుటుంబ సభ్యులకు మాత్రమే ఆ ఒక లేఖని అంగీకరించే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అది ఈ నెల 21 వరకు కూడా ఈ చర్యలు ఉంటాయని చెప్పి కూడా టీటీడీఓ ప్రకటించారు. దాంతో పాటు కూడా వసతి గతులు లేక చిన్నపిల్లలు అదేవిధంగా వయోవృద్ధులు కొంత ఇబ్బందులకు అయితే గురవుతున్నారు. ఎందుకంటే దాదాపు తిరుమలలో ఊహించిన విధంగా రద్దు ఎక్కువడంతో వసతి గదులు దొరక్క చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే తిరుమలలో పూర్తి స్థాయిలో ఆన్లైన్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడికి వచ్చేటువంటి భక్తులు పూర్తిగా కూడా రొటేషన్ పద్ధతిలోనే అక్కడ ఉన్నటువంటి కొంతమంది దళారుల చేతివాటంతో వచ్చేటువంటి భక్తులకి అందుబాటులో లేని విధంగా చేస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ తో అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ అదేవిధంగా ఈవో దృష్టికి ఒక సమస్య వచ్చింది. దానిపైన కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎవరైతే రొటేషన్ పద్ధతిలో చేస్తున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. అయితే ఈ ఒక రద్దీ దృష్టిలో ఉంచుకొని తిరుమలకి రావద్దని చెప్పి కూడా ఇప్పటికే టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా ప్రకటించారు. ఎందుకంటే అధిక రద్దీ ఉన్న కారణంగా ఇప్పుడు తిరుమలకు వస్తే ఇంకా రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి దర్శనం దాదాపు 3 నుంచి 4 రోజులు పట్టేటువంటి అవకాశం ఉండడంతో కొండపైన వసతి గదులు కూడా దొరకలేనటువంటి
ఉండేటువంటి పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తమ వాయిదాని పర్యటనని ఏదైతే వాయిదా వేసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే టీటీడీ ఈవో ప్రకటించినటువంటి నేపథ్యంలో దానికి అనుగుణంగా పర్యటనని ఏదైతే సిద్ధం చేసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు. తిరుమలలో మరో 2 రోజుల పాటు కూడా ఇదే తరహా వాతావరణం కనిపించనుంది. ఎందుకంటే ఇవాళ ఈ నెల దాదాపు 20వ తేదీ వరకు ముహూర్తాలు ఉండడం, దాంతో పాటు కూడా శ్రావణ మాసం కావడంతోనే భక్తుల రద్దీ అధికంగా ఉంది. ముఖ్యంగా కర్ణాటక తమిళనాడు నుంచి వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అధికంగా ఉండడంతో ఆ ఒక్క రాష్ట ప్రభుత్వాలకు సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ లో కూడా ఈ ఒక్క తిరుమలలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ని వివరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఉమాశంకర్, అంటే ఆ క్యూ కాంప్లెక్స్ లు షెడ్లు అన్ని దాటుకుని అంటే రింగ్ రోడ్ వరకు క్యూ పెరిగినట్లు మనకు సమాచారం అయితే వస్తుంది. అసలు సుమారు ఎంతమంది దర్శించుకున్నారు, ఇంకా ఎన్ని గంటల సమయం పట్టే అవకాశం ఉంది దర్శనానికి? అంటే నిన్న రాత్రి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు దాదాపు గోకర్బం డ్యామ్ వరకు కూడా, అంటే తిరుమల క్యూ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి వైకుంఠం 1 కావచ్చు 2 కావచ్చు, ఇవి రెండు కూడా నిండిపోయి దాదాపు నారాయణగిరిలో ఉన్నటువంటి మరికొన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయాయి. అంటే దీంట్లోనే దాదాపు 100,000 మందికి పైగా భక్తులు పట్టేటువంటి అవకాశం ఉంది. ఇంకా 6 కిలోమీటర్ల మేర క్యూ అంటే మనం అర్థం చేసుకోవచ్చు, దాదాపు తిరుమలలోనే 2 లక్షల మందికి పైగా భక్తులు అయితే స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దాంతోపాటు కూడా ఇప్పుడు ఆదివారం కావడంతోనే దాంతోపాటు పెళ్లి ముహూర్తాలు, ఇవి 3 రోజుల పాటు పెళ్లి ముహూర్తాలు అధికంగా ఉండడంతో ఆ ఒక్క పెళ్లికి వచ్చేటువంటి వారు కూడా దర్శనానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కూడా శ్రావణ మాసం, ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలని అనేటువంటి సంకల్పాన్ని అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి మహిళలు గాని ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొంతమంది నడకదారులు కూడా వస్తుంటారు. ఎందుకంటే 100 కిలోమీటర్లు నడిచి వచ్చి స్వామివారిని దర్శించుకోవాలనేటువంటి ఒక సంకల్పం ఉంటుంది. ఇంత రష్యీ నేపథ్యంలో ఎన్ని రోజులైనా ఉండి దర్శనం చేసుకోవాలనేటువంటి ఏదైతే వాళ్ళకి ఆలోచన ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరిగి వెళ్లలేనటువంటి పరిస్థితుల్లో తిరుమలలోనే స్ట్రక్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 2 రోజుల పాటు కూడా ఇంకా ఇదే తరహా వాతావరణం కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు పర్యటన ఏదైతే స్టార్ట్ చేసినటువంటి వారు కొంత వాయిదా వేసుకోవాలని చెప్పిన టీటీడీ ఇప్పటికే విజ్ఞప్తి చేసినటువంటి నేపథ్యంలో భక్తుల రద్దీ ఎలా కంట్రోల్ చేస్తారన్న దానిపైన కూడా పూర్తిగా సందిగ్ధత నెలకొన్నటువంటి నేపథ్యంలో అటు ఏదైతే అన్న ప్రసాదాలకు సంబంధించి కూడా అటు తరిగొండ వెంగమ్మకు సంబంధించినటువంటి ఉచిత అన్న ప్రసాద కార్యాలయం కూడా పూర్తిగా భక్తుల రద్దీ ఎక్కువైనటువంటి నేపథ్యంలో కొంత అటు రూమ్స్ గానీ ఇటు ఆహారం సంబంధించినట్టు కానీ దానికి కూడా కొంత ఇబ్బందులైనటువంటి ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు కూడా లడ్డూలు కొరత, ఎందుకంటే ఇంతమంది రష్ ఒకసారిగా రావడంతో లడ్డూలు కూడా పరిమిత సంఖ్యలోనే భక్తులకు అందజేసినటువంటి నేపథ్యంలో ఈ ఒక 2-3 రోజులు అయితే మాత్రం కొంత కష్టతరంగా మారినటువంటి పరిస్థితి. ఉమాశంకర్, అంటే మనం కరోనా తర్వాత కూడా చూసామంటే ఇలాగే భక్తులు ఎక్కువగా రావడం, తాకిడి పెరగడం, మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కూడా చూస్తున్నాం. అంటే సరిగా అంచనా వేయలేకపోవడం వల్ల ఇలా జరిగింది అనుకోవాలంట. చాలా మంది భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు, సౌకర్యాలు లేక చిన్నపిల్లలతో వస్తూ ఉంటారు, అన్ని రోజులు స్టే చేయడం కూడా కుదరదు అక్కడ. సో అధికారులు ఏమైనా మినహాయింపులు ఇచ్చారా, ఏమైనా వసతులు ఏమైనా కల్పించే ప్రయత్నం చేస్తున్నారా? అంటే కరోనా తర్వాత కింద తిరుపతిలో టైం స్లాట్ విధానం అనేది ఒకటి ఏర్పాటు చేశారు. ఎవరైతే టికెట్ తీసుకుంటారో వాళ్ళకి సమయాన్ని కేటాయిస్తారో ఆ సమయానికి మాత్రమే తిరుమలకి రావాల్సి ఉంటుంది. అంటే టికెట్ ఉంటేనే తిరుమల కలవ చేసేటువంటి పరిస్థితి ముందునింది. అయితే ఇటీవల తిరుపతిలో జరిగినటువంటి తొక్కి స్లాట్ నేపథ్యంలో అప్పటి నుంచి కూడా తిరుమలకి నేరుగా వచ్చి సర్వదర్శనం చేసుకునేటువంటి వెసులుబాటు అయితే టీటీడీ కల్పించింది. అయితే అప్పటి నుంచి కూడా అనూహ్యంగా భక్తుల రద్దీ అయితే పూర్తిగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో భక్తుల రద్దీని అంచనా వేయలేనటువంటి పరిస్థితుల్లో టీటీడీ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇటువంటి శ్రావణ మాసాల్లో కావచ్చు, లేదంటే సెలవులు కావచ్చు, లేదంటే పెళ్లి ముహూర్తాలు కావచ్చు, ఇవన్నీ వీటన్నిటిలో కూడా సాధారణంగా ప్రతి సంవత్సరం భక్తుల రద్దీ అధికంగానే వస్తుంటుంది. కానీ టీటీడీ మాత్రం కొంత సరైనటువంటి ఏర్పాట్లు చేయలేదనేటువంటి ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొంతమంది దళారుల నేపథ్యంలో రూమ్స్ దొరకడం కొంత కష్టంగా మారినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా కొంత చిన్నపిల్లలు కానీ వయోవృద్ధులు కొంత ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. మరోవైపు పెళ్లిళ్లు కావడంతోనే ముందుగానే రూమ్స్ అన్ని కూడా దాదాపు బుక్ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఈ వచ్చేటువంటి భక్తులకి రూమ్స్ దొరకకుండా కొంత ఇబ్బందికి అయితే ఎదుర్కొంటున్నారు. అయితే టీటీడీ దీన్ని అయితే మాత్రం కొంత దృష్టి సారించి దానిపైన ఏదైతే దరాలు లేకుండా నేరుగానే రూమ్స్ అలాట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా భక్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే 2 రోజుల పాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని చెప్పి కూడా టీటీడీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు తిరుమలకి ఇప్పుడు వస్తున్నటువంటి భక్తుల సంఖ్య అధికంగా మరో 2 రోజులు కూడా పెరిగేటువంటి అవకాశం ఉండడంతో టీటీడీ ఎటువంటి చర్యలు చేపడుతుందో చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఉమాశంకర్.